అంతకంటే మార్గం కనిపించలేదు. అన్నయ్య అతని కొట్టి చంపేస్తాడేమని భయం వేసింది. నీ భయం ఇదొక్కటేనా? ఇంకేమైనా ఉందా? మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. ప్రేమించుకుంటే ఈ జై కామరాజు వడయారు కొడుకును కొడతారా? ఒక్కొక్కడిని నా రోడ్డు రోడ్ల కింద పెట్టి అప్పుడ నిన్నట్లు నడిపేస్తాను. నేను మంచికి కన్నడ కంటి ఇలవను, తెలుగు చందన స్వగర్ వీరప్పన్ని. కొట్టింది కాక పెళ్లి చేసుకోమని అడగడానికి వచ్చారా? జరిగిన దానికి క్షమించమని అడగడానికే వచ్చాం. క్షమించను. ప్రధానమంత్రి ఫోన్ చేసి చెప్పినా క్షమించను. ప్రధానమంత్రి ఏమో అలాగా. హలో, ఓ నువ్వా? మా ప్రసాదును కొట్టిన విషయం నీదాకా వచ్చిందా? నా కొడుకును కొట్టిన వాళ్ళను తారులో కలిపి రోడ్డు వేసేంత వరకు నిద్రపోదని నా రోడ్ల మీద ప్రమాణం చేశాను రా. నా బావ మరిది అమెరికా నుంచి. అప్పుడే నా పరువు ఇండియా దాటి అమెరికా దాకా వెళ్ళింది. అసలు నా ఇంటికి రావడానికి సిగ్గు లేదు. మీకు చూస్తే దిట్టంగా నలుగురున్నారు. మీరు ఎవరు నా కొడుకులు కొట్టింది చెప్పండి. నేనే కొట్టాను. నా కొడుకుని 10 మందిలో కొడతావా? పరువు లేని కుటుంబంలోని మనిషి కాబట్టి పశువులా ప్రవర్తించావు. మగవాడ నాకు చేయి వేస్తాడు, వేస్తే నీ చెల్లెలు ఎందుకు ఊరుకుంది? ప్రేమించింది కాబట్టి ఊరుకుంది. వంశాన్ని బట్టి ఆలోచనలు, ఆలోచనలు బట్టి బుద్ధులు. ఆడపిల్లను పెంచుకోవడం చేతగాక ఊరు మీద వదిలిపెట్టిన మీ కుటుంబం బతుకు ఎలాంటి కప్పు కొడుతుంది? బయటికి వెళ్ళండి నాయన, ఇల్లంతా కడిగించుకోవాలి. రండి. మా అమ్మ మళ్ళీ చచ్చిపోయింది. మా అమ్మ ఫోటో బత్తలు కొడతావా నిన్ను? ఎందుకంత కోపం వచ్చింది? మా అమ్మ ఫోటో పగలు కొడితే నాకు కోపం, నాకు పక్కింటోడు కోపం వస్తుందా? ఆ ఫోటోకి ప్రాణం లేదుగా. అయినా అదంటే నాకు ప్రాణం. ఎప్పుడో చచ్చిపోయిన మీ అమ్మ ఫోటో పగల కొడితేనే మీకింత ఉలుకొచ్చిందే? ప్రాణానికి ప్రాణమైన నా చెల్లెల మీద చేయి పడితే నా రక్తం ఉడికిపోదా? ఆడదాన్ని గౌరవించడం చేతకాని మనిషివి, అమ్మ ఫోటో మాత్రం పెట్టావు. ఇందాకేమన్నారు? మగాడన్నాక ఆడపిల్ల మీద చెయ్యేడా అని అన్నారు కదా. నేను ఇప్పుడు మీ పెళ్ళ మీద చెయ్యేస్తాను. మగాడే కదా, పోన్లే, మీరు ఊరుకుంటారా? రంగా అమ్మా, క్షమించమ్మా. అంతేనమ్మా, అంతే. దోపిడీలు చేసేవాళ్ళు, మద్దతులు చేసేవాళ్ళు, మానభంగాలు చేసేవాళ్ళు దర్జాగా తలెత్తుకు బతుకుతున్నారు. కానీ ఆడపిల్లల్ని కన్నవాళ్ళు మాత్రం తలెత్తుకు బతకలేకపోతున్నారు. అదండి ప్రపంచం. వస్తాం సార్, వస్తాం. ఇందాక మీరు కడుక్కోవాలన్నారుగా, మర్చిపోకుండా ఫినాయిల్తో కడుక్కోండి. పదండి అన్న. అమ్మా నీకు శుభవార్తే, నీ మనవడికి రఘురామయ్య గారు అమ్మాయితో పెళ్లి కుదిరింది. అవును, ఈ రఘురామయ్య గారే. ఓకేను. జైల్లోంచి విడుదలయ్యే అస్త్రాన్ని తెలిసి కూడా వెల్కమ్ చెప్పడానికి ఎందుకు రాలేదే? నాకు ఇక్కడ బోర్డు హోంవర్క్ ఉంది. నువ్వు హోంవర్క్ చేయటంటే ఎగతాళిగా మాట్లాడుకో. ఆ రఘురామయ్య గారింటికి మన కూతురు కోడలిగా పంపడానికి ఇక్కడ నేను ఎన్ని తంటాలు పడుతున్నాను నీకేం తెలుసు? నా గర్భశత్రు ఇంటికి నా కూతుర్ని కోడలుగా పంపిస్తావా? మన జీవితానికి విలన్ అనుకున్న వాడింటికి నాగుపావుని వదిలేవనుకో, ఊహించుకో. నాన్నగారు, తమ్ముడు చదువుతున్న కాలేజీ ప్రిన్సిపాల్ గారు మీకు ఈ లెటర్ పంపించారు. ప్రిన్సిపాల్ చదువు. గౌరవనీయులైన రఘురామయ్య గారికి నమస్కారములు. మీ అబ్బాయి రవి గురించి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. బయలుదేరి వస్తే ఒక ఆత్మహత్యను నివారించిన వారు అవుతారు. భవదేవుడు, భవానీ ప్రసాద్ ప్రిన్సిపాల్, ఎంఆర్సి కాలేజ్. మీ అబ్బాయి రవి ప్రవర్తన ఏం బాగోట్లేదు. అయితే వాడు మా రవి అయి ఉండడు. తమ పిల్లల గురించి పెత్తండ్రి అలాగే అనుకుంటారండి. కానీ మీ వాడు సామాన్యుడు కాదు. కొత్తగా చేరిన స్టూడెంట్స్ని ర్యాగింగ్ చేయటం, ఆడపిల్లల్ని అల్లరి చేయటం, లెక్చరర్స్ని ఏడిపించడం. మా ప్రిన్సిపాల్ గారిని కూడా ఏడిపిస్తున్నాడు అండి. ఎస్, మీరు మా వాడి మీద వేస్తున్న అభాండాలు నమ్మలేకపోతున్నామండి. వాట్? నావి అభాండాలా? వాట్ డూ యూ మీన్? అది కాదు రంగా, నువ్వు ఊరుకో సార్. మా వాడు నో 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 నో
మీరు వెళ్ళి కాసేపు పక్కన వెయిట్ చేయండి. నేను మీ వాడిని పిలిచి విచారిస్తాను. అతనేమిటో అతని ప్రవర్తన ఏమిటో మీకే తెలుస్తుంది. మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు. ఏంటి పిలిచారట? వాట్ ఇస్ ద మ్యాటర్? మొన్న కాలేజీలో కొత్తగా చేరిన సుబ్బారావు అనే కుర్రాడిని ర్యాగింగ్ చేశాం. ఫలితంగా అతని కాలు విరిగిపోయింది. దానికి నీ సమాధానం ఏంటి? పుత్తూరు వెళ్ళి కట్టు కట్టించుకోమనండి. కొత్తగా కాలేజీకి వచ్చిన వాళ్ళని ర్యాగింగ్ చేయటం పాత రోజుల నుంచి వస్తున్న ఆచారం. దానికి ఇప్పుడు విచారణ ఏంటండి నా బొంద? ఆ కుర్రాడి సంగతి అలా ఉంచు. రాణి అనే అమ్మాయితో నువ్వు తిరగటం అందరికీ తెలుసు. ఆ అమ్మాయి జీవితాన్ని నువ్వు నాశనం చేశావు. ఆ పెళ్లి ఇప్పుడు గర్భవతి. నాకు తెలియకుండా మీకెలా తెలుసు సార్? మీ దగ్గరకు వచ్చి చెప్పుకుందా? షట్ అప్. లేకపోతే ఏంటి సార్, నాలాంటి గ్లామరస్ అబ్బాయికి 10 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండటం చాలా సహజం. మీరంటున్నట్టు ఆ అమ్మాయిని నేను అనుభవిస్తే ఆ అమ్మాయి కూడా నా వల్ల అనుభూతిని పొందింది. ఇది తప్ప తప్పు అని మీరనుకుంటే ఆడవాళ్ళందరినీ పువ్వుల్లో పెట్టి పూజించుకోండి. కానీ నేను చేసేది ఇంతే. అమ్మాయి రాణి, రాణి, ఇతను చెప్పిందంతా విన్నావు కదా? నువ్వేమైనా చెప్పదలుచుకుంటే నిర్భయంగా చెప్పు. సార్, ఏ పరువు గల ఆడపిల్లైనా కావాలని కాలు జారదు. ప్రేమించిన వాడు తనే సర్వస్వాన్ని నమ్మించినప్పుడు విచక్షణ పోవచ్చు. తన్నంత నమ్మించి దుర్మార్గానికి హద్దులు ఉండవని నిరూపించాడు ఈ మహానుభావుడు. ఊరుకోమ్మా ఊరుకో. ఆ అమ్మాయి అభిప్రాయం నీ అభిప్రాయం తెలుసుకున్నాను. ఇంకా మీ అమ్మా నాన్నల అభిప్రాయం తెలుసుకోవాలి. తెలుసుకోవాలనుకుంటే మా ఇంటికి వెళ్ళండి. వాళ్ళు మన క్యారెక్టర్ కి యూ సర్టిఫికెట్ ఇస్తారు. అక్కర్లేదు రఘురామయ్య గారు, దయచేయండి. విన్నారా మీ అబ్బాయి మాటలు? అమ్మా, నువ్వు అమ్మాయి పక్కన నిలబడు. చెల్లి నువ్వు కూడా. రే, ఇప్పటి వరకు నువ్వు ఆడదాని గురించి మాట్లాడిన మాటలు తిరిగి ఒక్కసారి మాట్లాడు. అమ్మా చెల్లి కూడా ఆడవలేరా? మాట్లాడు. అమ్మా చెల్లి దానిలా ప్రవర్తించే మనుషులు కాదు. అవును అవును, అటువంటి పవిత్రమైన ఇంట్లో దుర్వాసన కొట్టే మాటలతోనూ చేతలతోనూ నువ్వు ఒక్కడే పుట్టుకొచ్చావు. రే, ఆ అమ్మాయిని ఏం చేద్దాం అనుకుంటున్నావు? అది కాదు నాన్న, నేను అమ్మాయిని అనిపించిన మాట నిజం. కానీ బ్రోతర్గా భావించి అనిపించాను. నిజంగా ప్రేమించుంటే ఆ అమ్మాయి తల్లి ఎవరు, తండ్రి ఎవరు, సంప్రదాయం ఏంటి అని తెలుసుకున్నాను కదా. అయినా ఆఫ్టర్ ఆల్ దాని గురించి ఆలోచిస్తారంటున్నా. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా లేదా? అది కాదన్నయ్య, నోరు మీరిద్దరు మరి కూడా ఆ పిల్లకి అన్యాయం చేయకన్నయ్య. ఈ పెళ్లి జరగకపోతే అందరం కలిసి నీ అంతు చూడు. నీతో పాటు మేము చేస్తాం. చెప్పరా? చెప్పు చెప్పు చెప్పు. సరే, దండలు తెప్పించండి. ఆ పిల్లరా నీ కొత్త కోళ్ళు? ఆ పిల్ల ఎవరు కనుక్కొచ్చొద్దాం? నీ వేలు విడమని మేనకోళ్ళు అంటే నీ సొంత చెల్లెలు సవితికి కూతురు. ఈ నా కీపే నీ కొత్త కోడలకి జన్మభూమి. నీ గుర్తుందా అప్పుడప్పుడప్పుడప్పుడు నా ముఖం మీద నా కొడుకు చేత తుమ్మే ఇచ్చావు? ఇప్పుడు నీ గుర్తొచ్చి ఉంటుందిరే, ఆ ఉమ్మ అప్పుడే తుడుచుకుంటే పోయింది. కానీ ఇప్పుడు నీ మొహం మీద పడబోయే ఉమ్ము లైఫ్ బాయ్ సబ్బుతో తోవుకున్నా లైఫ్ లాంగ్ సరిపోకుండా పర్మనెంట్ గా ఫిక్స్ అయిపోతాయి. కొడక బైక్ లేకుండానే మీ ఫ్యామిలీ అఫేర్ అంతా ఊరంతా తెలిసిపోతాయి. చూడు, ఇవాళ నుంచి నా కూతురు జెండా మీ ఇంటి మీద ఎగురుతా ఉంటుంది అన్నమాట. ఎప్పుడు ఎగరటం మానేస్తాం అప్పుడు జెండా ఎత్తేస్తాం, ఈ గవర్నమెంట్ కూలిపోతాయి. బావా, గడ్డిని తగల పెడతానికి పెద్ద దివిటి అక్కర్లా, చిన్న అగ్గిపుల్ల చాలు. ఆ అగ్గిపుల్ల నీ కోడలు నా కూతురు అన్నమాట. ఈ రోజు నుంచి ది ఎండ్ కార్డు పడేంత వరకు నా డైరెక్షన్ లో ఇవ్వబోయే కొత్త ట్విస్ట్ అన్నమాట. వచ్చిన పని అయిపోయింది, ఇంకొస్తా అన్నట్టు. డాక్టర్ నా సన్ ఇన్ లాని లాక్రమే, ఆశీర్వాదం తీసుకుంది. కానీ మరి నా ఆడపడుచు లాంఛనము. Shh.
కుడికా లోపల పెట్టరామ్మా. కుడికాలు కీప్ లెఫ్ట్ అన్నారు పోలీసు వాళ్ళు. అవునవును, కీప్ ఎప్పుడు లెఫ్టే, వైఫే రైటు. ఈ జ్ఞానం ఎప్పుడు వస్తుందో. అత్త మామలకు నమస్కరించమ్మా. నీకు ఇంట్లో ఎవరు అన్యాయం చేశారని మా అందరికి ఇంత ద్రోహం చేశావరా? రాణి ఎవరో ముందు నాకు తెలీదు, తెలిసిన తర్వాత ఆ అమ్మాయి లేకుండా నేను బతకలేనని తెలిసింది. నన్ను చంపినా సరే నేను మాత్రం రాణినే. నువ్వు ఇంట్లో ఎందరినో ఏడిపించాల్సిన డ్యూటీ బోలెడంత ఉంది, ఏడుపుని ఇక్కడ వేసి చేయకు వెళ్ళు. అది కదా ఈ గొలుసు పెట్టుకో. ఎలాగో గదిలోకి వెళ్ళగానే విప్పదీసేదేగా, అంత మాత్రానికి ఇంత బరువు పట్టిచ్చారు ఎందుకండి? ఏ శుభకార్యమైనా సాంప్రదాయ సిద్ధంగా జరిగితే అది మాకు ముందే జరిగిపోయిందిగా. గడ్డిని తగల పెడతానికి పెద్ద దివిటి అక్కర్లా, చిన్న అగ్గిపుల్ల సాలు. ఆ అగ్గిపుల్లే నీ కోడలు నా కూతురు అన్నమాట. మా అత్తయ్యకి మామయ్యకి అందరికీ తెలుసు, ఆ వీక్ పాయింట్ లీక్ అయ్యాకే నన్ను ఆయనకి తగిలించారు. పోన్లేండి, పెళ్లికి ముందు ఏం జరిగినా పెళ్ళయ్యాక ఈ తంతు తప్పదంటే